నేను చిన్నప్పటి నుంచి ఎన్నడూ తక్కువ మార్కులు వచ్చి కుర్చీ ఎక్కలే. కానీ మొదటిసారి కుర్చీ ఎక్కుతున్నది ఎందుకంటే ప్రజలకు తప్పుడు విధానాలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కుర్చీ ఎక్కించాలి కనుక ఇవాళ ఎక్కాల్సి వస్తుంది. అందువల్ల తప్పనిసరిగా ప్రభుత్వాలు కుర్చీ ఎక్కిస్తా. నేను ఇక్కడ మనం పెద్ద విధానపరమైన ఉపన్యాసం కాదు, సమయం కూడా లేదు, మనం తీసుకున్న సమయం అయిపోతుంది. కానీ నాకు ఆనందం వేసింది, నిన్న నిన్నటి నుంచి ఒక అనేక మంది ఫోన్ చేసి మేము పాల్గొంటామన్నారు. అందులో ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్తాను. ఒక అతను ఫోన్ చేశాడు, సార్ నేను సియాచెన్ గ్లేసియర్ మంచు గడ్డల్లో పనిచేసే సైనికుడిని సార్, నేను మీ ర్యాలీకి వస్తాను సార్ అన్నాడు. అయ్యా మీరు ఆర్మీ కదా ఎక్కువ వస్తామంటే ఇక్కడ సియాచెన్ వాడు ఎవరు లేడు కనుక నన్ను గుర్తుపట్టి వస్తాను, నేను యూనిఫామ్ లేకుండా వస్తాను సార్ అన్నాడు. ఎందుకు వస్తామని అడిగాను. అయ్యా కేంద్ర ప్రభుత్వం సియాచెన్ లో పనిచేసే సైనికులకు ప్రత్యేక దుస్తులు ఆహారము బూట్లకు బడ్జెట్ తగ్గిస్తున్నప్పుడు కాగ్ నివేదికను పోర్ట్ చేస్తూ మీకు ఓటర్లు కూడా కానీ సియాచెన్ సైనికుల తరఫున మీరు మాట్లాడారు సార్. రోజు దేశభక్తి గురించి పాఠాలు చెప్పుకునే ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తారు సార్, అందుకొస్తాను అన్నాడు. బహుశా ఆ వీర సైనికులు ఇక్కడ ఉండుంటారు ఎవరో నాకు కూడా తెలియదు, నీ కూడా కలగకుండా పోతా అన్నాడు. ఇంకా రెండవ సార్, నేను విజయవాడ బస్ డిపోలో కండక్టర్ సార్, డ్యూటీ వేస్తున్నా హైదరాబాద్ వస్తున్నా అన్నాడు. ఎందుకయ్యా అంట, సార్ మీరు తెలంగాణ గడ్డ పైన శాసన మండలికి పోటీ చేస్తున్నారు కానీ మా ఆంధ్రలో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉప్పును తెగనమ్ముకుంటుంటే మా నాయకుల కన్నా ఎక్కువ మీరు మాట్లాడుతున్నారు సార్, అందుకనే అందులో పాల్గొంటానన్నాడు. ఇక మూడవ వ్యక్తి, నేను కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని సార్, నాకు లీవ్లు కూడా ఉండవు సార్, లీవ్ పెడితే 400 రూపాయలు రోజు వేతనం కోల్పోతాను సార్. అంటే వద్దు బాబు అన్న. లేదయ్యా, లేదు సార్, వస్తాను. ఎందుకంటే మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మాకు 200 ఉండే, మీరు కొట్లాడి GO3 GO14 తెప్పిస్తే 400 అయింది సార్, అందుకడికైనా వస్తాను అన్నాడు. అంతేకాదు సార్ మీరు మళ్లీ ఎమ్మెల్సీగా మాకు 800 అవుతారు సార్, ఒక్కరోజు 400 రూపాయల వేతనం కోల్పోతే ప్రతిరోజు 400 ఎక్కువ వస్తాయి సార్ అన్నాడు. ఇంకొక మిత్రుడు ఫోన్ చేశాడు, సార్ మీరు కానిస్టేబుల్ సార్, మీ మీటింగ్కి వస్తున్నా అన్నాడు. అయ్యా మరి మీ ఉద్యోగం కదయ్యా అంటే, సార్ నేను ఉద్యోగంలో డ్యూటీ చేసుకుంటూ మీ మీటింగ్ వింటాను సార్, నాకు అక్కడే పోస్టింగ్ పట్టారు సార్ అన్నారు. ఎందుకంటే మా పోలీస్ ఫోర్స్ లో ప్రమోషన్లు లేకుండా దశాబ్దాల పాటు వెట్టి చాకరీ చేస్తుంటే పోలీస్ ఉద్యోగుల తరఫున మీరే కసారి పోరాడింది అని అన్నారు. ఇది ఉద్దేశం. నేను ఒకరోజు ఇందిరా పార్క్ లో ఒక ఇష్యూ పై అరెస్ట్ అవుతుంటే నన్ను 4 హోంగార్డులు లేపి జీబులో ఎత్తేస్తున్నారు, ఎత్తేస్తూ చెవులో చెప్తున్నారు, సార్ మా వేతనాలు పెంచే జీవో ఇప్పించారు కానీ అమలు కలేస్తారు, అమలు అయ్యేలా చూడండి సార్ అని జీవులు కొన్ని తోస్తూ చెప్తున్నారు. సో ఇలా అనేక మంది ఇవాళ దీంట్లో వస్తున్నా. మూడు, ఆ సమస్యల్ని పరిష్కారాల్ని సమర్థవంతంగా చట్టసభల్లో వినిపిస్తారు. 4, ప్రభుత్వాల తప్పుడు విధానాల్ని ప్రశ్నిస్తారు. 5, ప్రభుత్వాలు అప్పటికీ వినకపోతే ప్రజలతో కలిసి ప్రజా సంఘాలతో కలిసి పోరాటాలు పాల్గొంటారు. ఈ 5 సూత్రాలకు కట్టుబడి ప్రజా జీవితంలో ఉన్నత విలువలకు లోబడి సమాజ హితంకర రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఇంతమంది మద్దతు ఇస్తున్నారు.